నమశివాయ. పరిస్థితులు చిన్న చూపు చూడడంతో మెతుకు కోసం బతుకు పోరాటం చేస్తున్న అనాథలు వాళ్ళు. నడుం వాల్చడానికి చోటు లేక, గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు దొరక్క, పిడికెడు మెతుకులు పెట్టేవాళ్ళు లేక, అనాథలకు అండగా నిలిచింది శ్రీ 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 సోమరాధ జ్యోతిర్లింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. వాళ్ల బతుకులపై కాలం కన్నెర్ర చేయడంతో రెక్కలు తెగిన పక్షుల్లా విలవిలలాడుతున్న ఈ అబాకిలకు అన్నం పెట్టి ఆదరిస్తుంది ఈ పుణ్య ప్రదేశం. సాటి మనిషి కష్టాన్ని చూసి మనసు చలించినప్పుడే మానవత్వం బయటపడుతుంది. ఉన్నంతలోనే ఇతరులు ఆకలి తీర్చినప్పుడే మనిషి విలువ పెరుగుతుంది. అటువంటి మంచి సహృదయం కల వ్యక్తులు అరుదుగా కానవస్తారు. అటువంటి అరుదైన మహానుభావుల్లో ఒకరు శివకోటి గారు. అనాథలకు ఆలంబనగా నిలుస్తూ ఈ రక్షణాలయం ద్వారా అనాథలకు అన్నదాన నిమిత్తం నిత్యవసర సరుకులను అందించారు. ఎక్కడి నుండి వచ్చారో పాపం, ఏ పరిస్థితులు పగబట్టాయో, కన్నవారు కాదనడంతో, ఉన్న ఊరు పొమ్మనడంతో చెట్టుకొకరిగా పొట్టకొకరిగా తిరుగుతూ ఒక్కపూట అన్నం కోసం అవమానాలు ఎదుర్కొంటూ చెత్త కుప్పల్లో దొరికిన పదార్థాలనే తింటూ క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యక బతుకు పోరాటంలో నలిగిపోయిన జీవితాలు వీళ్లవి. ఇటువంటి అనాథల కోసం అవతరించిందే శ్రీ 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 సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా ఈ పుణ్యప్రదేశంలో అనాథల కోసం జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. ఈ క్రమంలోనే బోరంచ శివకోటి అనే పుణ్యాత్ముడు ఆశ్రమాన్ని చూసేందుకు వచ్చి ఈ అభాగ్యుల అన్నదానానికి నిత్యావసర వస్తువులను అందించి ఆ పరమశివుని కృపకు పాత్రులు అయ్యారు. వ్యాపార రంగంలో స్థిరపడిన శివకోటి గారు సంగారెడ్డి పట్టణం నుంచి వచ్చి ఈ నిర్భాగ్యులకు నిత్యావసర వస్తువులను వితరణ చేసి ఆ అనాథల ఆకలి తీర్చే అన్నదాత అయ్యారు. ఈ సందర్భంగా వారి గోత్రమైన నందీశ్వర గోత్రంపై శ్రీ సోమనాథస్వామి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమాన్ని చూసేందుకు వచ్చి నిత్యావసర సరుకులు ఇచ్చారు. శివకోటిగారి భార్య పేరు వీరమణి, గృహిణి కాగా కుమారుడు శివచైతన్య ఉద్యోగం చేస్తున్నారు. అలాగే కోడలు రవళి, గృహిణి. ఇంటి బాధ్యతలు చూసుకుంటుండగా మనవడి పేరు హిమాంష్. భగవంతుడు కల్పించిన దానిలో ఉన్నంతలో అనాథలకు సాయం చేస్తున్న శివకోటిగారిని, వారి కుటుంబ సభ్యులను ఆ పరమశివుడు ఎల్లవేళలా కాపాడాలని కాంక్షిస్తూ చివరిగా ఒక చిన్నమాట, శ్రీ 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 సోమనాథ జ్యోతిర్లింగేశ్వరస్వామి పుణ్యక్షేత్రం పేరుతో కొందరు స్వార్థపరులు విరాళాలు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వరస్వామి పుణ్యక్షేత్ర సభ్యులెవరూ రోడ్లపైన డిబ్బీలు పట్టుకుని లేదా ఇంటింటికీ వచ్చి విరాళాలు సేకరించరు. మీరే స్వయంగా ఈ పుణ్యస్థలికి వచ్చి మీ సహాయాన్ని అందించండి. లేకపోతే మా సంస్థ ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదిస్తే మా సభ్యులు మీ ఇంటికి వస్తారు, గమనించగలరు.